జూనియర్ ఎన్టీఆర్ వర్గమంతా వైసీపీలోనే. రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాత వర్ధంతి రోజు కావడంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఆ సమయంలో అభిమానులు ఎన్టీఆర్ను ఉద్దేశించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలను కూడా అభిమానులు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాములు వెళ్లిన కొద్దిసేపటికే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని తన తండ్రికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసిన బాలయ్య ఒకంత అసహనానికి గురయ్యారు. వెంటనే అక్కడున్న ఫ్లెక్సీలను తొలగించాలని తన అనుచరులకు ఆదేశించారు. దీంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే హరికృష్ణ మరణం తర్వాత ఆయన కుటుంబానికి, నందమూరి నారా కుటుంబానికి దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. బాలకృష్ణ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ కళ్యాణరామలను దూరం పెడుతూనే వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడాన్ని బాలకృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇస్తే తన కొడుకు నారా లోకేష్ రాజకీయ భౌతయం అంధకారం అవుతుందని భావించి ఎన్టీఆర్ రాకను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే మాటలు టీడీపీలోనూ వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు అరెస్టుపై ఆ ఇద్దరు అన్నదమ్ముల నుంచి కనీస స్పందన కరువైంది. దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ స్పందిస్తూ, బ్రో ఐ డోంట్ కేర్ అని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అనుచరులంతా కూడా టీడీపీకి దూరం అవుతున్నారు. మొదటగా కొడాలి నాని టీడీపీ నుంచి బయటికి వచ్చేశారు. హరికృష్ణ కుటుంబానికి కొడాలి నాని వీర విధేయుడు అనే పేరుంది. కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే జూనియర్ ఎన్టీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చంద్రబాబును ఒప్పించి మరీ కొడాలి నానికి ఎన్టీఆర్ టికెట్ ఇప్పించారు. అలాంటి కొడాలి నాని టీడీపీ వ్యతిరేక పార్టీ అయిన వైసీపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సమయంలో ఎన్టీఆర్ చెబితేనే కొడాలి నాని వైసీపీలోకి వెళ్లారనే కామెంట్స్ కూడా తెర మీదకు వచ్చాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ మీడియా సమావేశం నిర్వహించి మరీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ మరో అనుచరుడైన వల్లభనేని వంశీ సైతం టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన జగన్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. అటు కొడాలి నాని ఇటు వల్లభనేని వంశీ ఇద్దరికి రాజకీయ జీవితం కల్పించింది జూనియర్ ఎన్టీఆరే కావడం విశేషం. అలాంటిది వీరిద్దరూ ఆయనకు చెప్పకుండా పార్టీ మారతారంటే నమ్మే పరిస్థితి లేదని టీడీపీ నాయకుల వాదన. ఇక ఎన్టీఆర్ సొంత మామ నాన్నే శ్రీనివాసరావు సైతం గత ఎన్నికల్లో వైసీపీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. తాజాగా ఎన్టీఆర్కు ఇష్టమైన దర్శకుడు వివి వినాయక్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు వైసీపీ అధిష్టానం సైతం వినాయక్కు టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ అనుచరులంతా టీడీపీని వీడడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది తాత్కాలికమా లేక జూనియర్ ఎన్టీఆర్ మాస్టర్ స్కెచ్చో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో వివాదం తలెత్తిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అనుచరగణమంతా వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి.